హాయ్ ఎవరివాన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ టిప్స్ అండ్ క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం ఎంటీ స్కాన్ గురించి మాట్లాడుకుందాము ఎంటీ స్కాన్ ఎప్పుడు చేస్తారు అసలు ఎంటీ స్కాన్లో బేబీలో ఏమేమి చూసి ఎంటీ స్కాన్ రిపోర్ట్ అనేది వస్తుంది అనే విషయాలు మాట్లాడుకుందాం దాంతో పాటు నా ఎంటీ స్కాన్ అండ్ డబుల్ మార్కెట్ టెస్ట్ రిపోర్ట్స్ గురించి కూడా నేను మాట్లాడతాను నేను డైరెక్ట్గా వీడియో మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అది చాలా వచ్చేస్తుంది సో అసలు వీడియో క్లారిటీ ఉండడం లేదని చెప్పేసి నేను ఇలాగా నా రొటీన్ అనేది వీడియో క్లిప్పింగ్స్ తీసుకుని నేను వీడియోకి వాయిస్ ఓవర్ అయితే నేను చెప్పాలనుకున్న కంటెంట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు వీడియో చూడడం ఇష్టం లేకపోతే జస్ట్ మీరు కళ్ళు మూసుకుని నేను చెప్పే కంటెంట్ అయితే వినండి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి దీంతో నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎన్టీ స్కాన్ని న్యూకల్ ట్రాన్స్ల్యూసెన్సీ స్కాన్ అయితే అంటారు దీన్ని ఎర్లీ టిఫా స్కాన్ అని కూడా అంటారు జనరల్గా ఈ ఎన్టీ స్కాన్ మనకి లెవెన్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ మధ్యలో చేయించుకోమనైతే డాక్టర్ మనకి చెప్తారనమాట అంటే మనకి థర్డ్ మంత్ అలా వచ్చింది అనగా ఈ స్కాన్ అయితే చేపించుకోమంటారు అండ్ ఈ స్కాన్లో బేబీ సైజ్ అనేది మనకి చాలా చిన్నగా ఉంటుంది అయినా సరే ఈ స్కాన్ ద్వారా బేబీలో ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే గనక అబ్నార్మాలిటీస్ అవన్నీ ఐడెంటిఫై చేస్తారనమాట అందుకోసం ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ ఖచ్చితంగా ఈ ఎన్టీ స్కాన్ అయితే లెవెన్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ మధ్యలో డాక్టర్ చెప్తారు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా చేయించుకోవాలి అండ్ ఈ ఎన్టీ స్కాన్లో మెయిన్గా అసలు బేబీలో ఏం చూస్తారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము ఈ ఎన్టీ స్కాన్లో మెయిన్గా బేబీ నెక్ వెనుక ఒక స్కిన్ ఉంటుంది కదా టిష్యూస్ ఆ టిష్యూస్ లెంత్ ఎంత ఉన్నది అనేది చెక్ చేస్తారనమాట దీన్ని బట్టి అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అన్నది ఐడెంటి వాళ్ళకి తెలుస్తుంది సో జనరల్ గా అయితే మనకి బేబీ నెక్ వెనక ఉన్న టిష్యూస్ త్రీ ఎంఎం వరకు ఉండొచ్చు ఆ త్రీ ఎంఎం కంటే ఎక్కువ ఉంది అంటే గనక బేబీలో అబ్నార్మల్టీస్ ఉన్నాయని చెప్పేసి మార్క్ చేస్తారనమాట ఇలా అబ్నార్ అంటే నెక్స్ట్ మెయిన్ గా చూసేది నాజిల్ బోన్ ఈ నేజిల్ బోన్ మనకి ముక్కు అనేది ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కదా బోన్ మధ్యలో ఉంటుంది ఆ బోన్ ఫామ్ అయిందో లేదో చూస్తారు ఆ బోన్ ఫామ్ అవ్వకపోతే బేబీలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంది అని చెప్పేసి మనకి రిపోర్ట్లు అయితే వస్తుంది అనమాట జనరల్గా హ్యూమన్ బాడీస్లో సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి ఈ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ కంటే ఎక్కువ లేదా తక్కువ అన్నా సరే ఆ కండిషన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటారు సో ఇది బేబీ హెల్త్కి అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అది బేబీకి అంటే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే పుట్టినా సరే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఏవో ఒక అబ్నార్మాలిటీస్తో అయితే పుడతారు అందుకని చెప్పి కంపల్సరీ ఈ ఎన్టీ స్కాన్ అయితే మనం చేయించుకోవాలి ఒకవేళ మీకు స్కాన్ రిపోర్ట్లో ఏమైనా నెగిటివ్గా వచ్చింది అంటే అబ్నార్మాలిటీస్ ఐడెంటిఫై అయితే గనక మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు డాక్టర్కి ఇంకా ఫర్దర్గా చేయించే టెస్ట్లు అయితే ఉంటాయి డబుల్ మార్కర్ టెస్ట్ అని అలా కొన్ని టెస్ట్లు ఉంటాయి అందులో కూడా మనకి ఏమైనా పాజిబిలిటీస్ ఉన్నాయి క్యూర్ చేయడానికి అనుకుంటే గనక డాక్టర్ అయితే వాటిని మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేస్తారు లేదు అనుకుంటే అబౌట్ చేసుకోమని అయితే సజెస్ట్ చేస్తారనమాట సో మీరు వెంటనే క్విక్గా డెసిషన్ తీసుకోకుండా అన్ని క్లియర్గా కనుక్కుని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే మనం కొంచెం బాగా హెల్ప్ అవుతుంది మనం ఎంటీ స్కాన్ చేయించుకున్నప్పుడే మీరు కంపల్సరీ డబల్ మార్కర్ టెస్ట్ కూడా చేయించుకోండి అంటే కొంతమంది మాకు ఏం అవసరం ఉంది అంత అవసరం లేదు ఓన్లీ స్కాన్తోనే సరిపోతుంది స్కాన్లో బాగానే వచ్చింది కదా అని అనుకుంటారు బట్ మనం డబల్ మార్కర్ టెస్ట్ కూడా చేయించుకోవడం వల్ల ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అనేది మనకి హోప్ అనమాట ఇప్పుడు మన స్కాన్ స్కాన్లో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అంటే క్లియర్గా వరకు ఛాన్సెస్ ఉంటాయి అది పాటు ఎంటీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ని రెండు కంపేర్ చేసి మనకి రిపోర్ట్ వస్తుంది రెండు కలిపి సో అలా రిపోర్ట్ వచ్చింది మనకి నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనకి పర్ఫెక్ట్గా బేబీ గురించి తెలుస్తుంది అనమాట అందుకని చెప్పి డబుల్ మార్కర్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయించుకోండి అండ్ ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అందరు చేయించుకోవాలంటే అది వాళ్ళు డెసిషన్ కానీ చేయించుకుంటే మంచిది డాక్టర్స్ అయితే అందరికి సజెస్ట్ చేస్తారు అండ్ మెయిన్గా చేయించుకోవాల్సింది ఇప్పుడు కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు థర్టీ ప్లస్ కానీ థర్టీ ఫైవ్ ప్లస్ అలా ఆ ఏజ్లో మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసి కన్సీవ్ అయినప్పుడు కంపల్సరీ ఎంటీ స్కాన్తో పాటు డబల్ మార్కెట్ టెస్ట్ అయితే చేయించుకోండి అండ్ ఇంకా మనకి ఇంకా అంటే కొంతమంది ఫ్యామిలీస్లో కొంతమందికి పిల్లలు ఏదో ఒక ఉంటుంది కదా అబ్నార్మాలిటీస్తో పుట్టిన వాళ్ళు ఏదైనా హిస్టరీ ఉంది అంటే కనుక అది కూడా మీరు ఒకసారి క్లియర్ చేసుకోవడానికి మీరు టెస్ట్ చేయించుకున్నారు అంటే మంచిది ఉన్న ఉన్నవాళ్ళు కూడా కంపల్సరీ ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అయితే చేయించుకోవాలి ఎన్టీ స్కాన్ ఏ అయితే చేయించుకుంటామో అప్పుడే బ్లడ్ ఇవ్వాలన్నమాట సో అంటే ఎన్టీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ రెండు కలిపి మనకి చేసి ఇస్తారు కాబట్టి రెండు ఒకేసారి చేయించుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది అండ్ మనం ఎందుకు ఇంతకు ముందు మన వాళ్ళు మ్యాన్ చేసుకున్నా చేసుకున్న సరే కన్నారు కదా వాళ్ళకి ఏం డిఫెక్ట్స్ లేవు కదా అని అనుకోకండి జస్ట్ ఒక టెస్ట్ చేయించుకోవడంలో తప్పేం లేదు కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో డాక్టర్ మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేశారు అంటే అది ఎంతవరకు చేయించుకోవాలి దానివల్ల మన బేబీకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది ఆలోచించుకొని మీరైతే డెసిషన్స్ తీసుకోండి అండ్ ఇప్పటివరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేశాను అండ్ ఇప్పుడు నా ఎన్టీ స్కాన్ స్టోరీ అయితే చెప్తాను అబ్బా నాకు ఎన్టీ స్కాన్ కూడా ఇంత కష్టపడాలా అని అయితే అనిపించింది నేనైతే కరెక్ట్గా నాకు త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను డాక్టర్ అయితే వెళ్ళాను డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు సరే నీకు మంత్స్ ప్ర అదే క్యాలిక్యులేట్ చేస్తారు కదా దాని ప్రకారం అయితే నీకు లెవెన్ వీక్స్ కంప్లీట్ అయ్యాయి సో ఇప్పుడు నువ్వు ఎంటీ స్కాన్ అయితే చేయించుకో అండ్ దీంతోపాటు మీది మేనరికం అంటున్నారు కాబట్టి డ్యూయల్ మార్కర్ టెస్ట్ కూడా చేయించుకోండి అన్నారు సరే మేము చేయించుకుంటామని చెప్పాను సో ఆవిడ దగ్గర అయితే స్కాన్ చేసేది లేదనమాట ఎన్టీ స్కాన్ చేయడానికి సో మీరు బయట చేయించుకోండి అని చెప్పేసి ఒక స్కాన్ సెంటర్కి అయితే రాశారు సరే బయటకు వెళ్ళేటప్పుడు స్కానింగ్కి వెళ్లే ముందే మీరు ఇక్కడ బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోండి అప్పుడు మీకు రాగానే రిపోర్ట్స్ పట్టుకుని వచ్చేస్తారు కదా అప్పుడు మీకు రిపోర్ట్స్ అనేది నేను వాట్సాప్ చేసేస్తాను ఒక త్రీ ఫోర్ డేస్ అయితే టైం పడుతుంది అని చెప్పి చెప్పారు ఓకే డన్ అని చెప్పేసి మేమైతే ఆవిడ చెప్పిన స్కాన్ సెంటర్కి అయితే వెళ్ళాము సో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాం అనమాట స్కాన్ సెంటర్కి స్కాన్ సెంటర్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలాసేపు కూర్చున్నాము డాక్టర్ రాలేదు తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత స్కానింగ్ చేసేటప్పుడు బేబీ అస్సలు పొజిషన్కి రాలేదు ఆ డాక్టరే ఆశ్చర్యపోయారు అనమాట ఏంటి లెవెన్ వీక్స్ బేబీ ఇంతలా మూవ్ అయిపోతుంది ఇంత యాక్టివ్గా ఉంది ఏంటని అసలు ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే కూర్చున్నాం కానీ అస్సలు పొజిషన్కి అయితే రాలేదనమాట కొంతసేపు ఏమో కాళ్ళు కిందకి తలపైకి ఏమో తలపైకి కాలు కిందకి అండ్ ఒకవేళ పొజిషన్కి వచ్చినా నెక్ కదుపుతూ ఉండవారు అనమాట మనకి మెయిన్ యాంటీ స్కాన్లో నెక్ వెనకాల ఉండే టిష్యూస్నే మన లెంత్ అనేది మెజర్ చేయాలి కాబట్టి పర్ఫెక్ట్గా బేబీ ఇలాగా మన ఒడిలో ఎలా పడుకో పెట్టుకుంటే ఒక షేప్ వస్తుంది కదా ఆ పొజిషన్లో ఉంటేనే మనకి బేబీ వెనకాల ఉండే టిష్యూ లెంత్ అనేది కౌం అదే క్యాలిక్యులేట్ చేయగలుగుతారు మెజర్ చేయగలుగుతారు సో అస్సలు ఆ పొజిషన్కి రాలేదనమాట వాకింగ్ చేసేదాన్ని అండ్ కాఫీ తాగితే బేబీ మూవ్ అవుతుంది సో పొజిషన్కి వస్తుంది అన్నారని చెప్పి నాకు అలవాటు లేకపోయినా కాఫీ కూడా తాగాను అయినా సరే అస్సలు అవ్వలేదు ఆ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మేము హాస్పిటల్లోనే ఉండిపోయాం అక్కడ డాక్టర్ బ్లడ్ ఇచ్చామన్నారు కదా అని చెప్పి బ్లడ్ ఇచ్చేసాము ఆఫ్టర్ సిక్స్ మీకు కాల్ చేసి ఇలా స్కాన్ అయితే అవ్వలేదు మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత రమ్మన్నారు సో మేము టూ డేస్ తర్వాత తెచ్చిస్తాము అంటే సరే అయితే మీరు అక్కడ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకుని వచ్చి మళ్ళీ బ్లడ్ ఇవ్వండి అన్నారు అదే ఇందాక ఇచ్చాము కదా అంటే అలాగ సెట్ అవ్వదు ఏ రోజైతే స్కాన్ తీయించుకుంటారో ఆ రోజే మీరు బ్లడ్ కూడా ఇస్తే కరెక్ట్గా వస్తుంది అన్నారు దేవుడా అనుకున్నాము మాకు మెయిన్ ఇబ్బంది పడడానికి రీజన్ ఏంటంటే మేము పెనుకొండ దగ్గర ఉండేవాళ్ళం హాస్పిటల్ ఏమో అనంతపూర్ సిక్స్టీ కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేయాల్సి వచ్చేదన్నమాట ఈ హాస్పిటల్ బాగా నచ్చి ఇంకా ఆ రోజు వెనక్కి వచ్చేసి మళ్ళీ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ అయితే రాలేదు అప్పుడు కూడా లెవెన్ వరకు అలా కూర్చున్నాము కూర్చున్న తర్వాత డాక్టర్ వచ్చారు రాగానే ఫస్ట్ వెళ్ళినప్పుడు స్కాన్ అయితే అవ్వలేదు అప్పుడు కూడా బేబీ పొజిషన్ కి రాలేదు అన్నారు సో కొంచెం వాకింగ్ చేసి మళ్ళీ చేసేటప్పటికి పర్ఫెక్ట్ గా బేబీ పొజిషన్ కి వచ్చింది ఎంటీ స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది కరెక్ట్గా వన్ అయింది అనమాట వన్ ఓ క్లాక్కి మళ్ళీ ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ పట్టుకుని మేము రెగ్యులర్గా చెకప్కి వెళ్ళే గైనకాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాము తాజ్ మేడం దగ్గరికి ఆవిడకి రిపోర్ట్స్ చూపిస్తే అంతా నార్మల్ ఉందమ్మా అసలు ఏ ప్రాబ్లం లేదు సో డ్యూఎల్ మార్కర్కి కూడా మీరు బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోండి నేను రిపోర్ట్స్ వాట్సాప్ చేస్తాను మీకు రిపోర్ట్స్ అంటే సిక్స్టీ కిలోమీటర్స్ నుంచి రాలేరు కదా మీరు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకుందరో అన్నారు సో అలానే రిపోర్ట్స్ వాట్సాప్లో పంపించారు అంత నార్మల్ ఉంది ఏమి ఇబ్బంది లేదు అని చెప్పారు ఆ రోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే మేనరికం కదా సో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మళ్ళీ మనమే బాధపడాలి కాబట్టి కొంచెం రిపోర్ట్స్ వచ్చే వరకు టెన్షన్ ఫీల్ అయ్యాను కానీ అంత హ్యాపీగా దేవుడి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట ఇది నా ఎన్టీ స్కాన్ అండ్ డ్యూయల్ మార్కర్ టెస్ట్కి సంబంధించిన స్టోరీ అనమాట మీకు ఈ వీడియో నచ్చింది ఎంతో కొంత హెల్ప్ అయింది అనిపిస్తే గనక ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి పక్కా షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా మీరు కమెంట్ చేసేస్తే దాని మీద వీడియోస్ అయితే నేను ట్రై చేసేస్తాను మీరు వీడియోని క్లోజ్ చేసే ముందు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి దీంతో నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి చక్కగా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఫుల్ గా చూసేయచ్చు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కూడా ట్యాగ్ చేశాను చూడలేని వాళ్ళు చూసేయండి అండ్ డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో